దుర్మార్గపు ముఖ్యమంత్రి 10,100 చిల్లర మాత్రమే ముష్టి పోస్టులు వేసినట్టు నిరుద్యోగ యువత యువకులకు వేశాడు. మేము తెలుగు తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు పాదయాత్రలో 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు, దానికి కట్టుబడి ఉండాల. ఎదిరించేవాడు లేడని బెదిరించేవాడు మొగుడైనట్టు తెలుగు యువత ఉన్నామని గుర్తుపెట్టుకో. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం, 19వ తారీఖున విజయవాడ మీ ఇల్లు ముట్టడికి పిలిపించాం అన్ని అఖిల పక్షాల ఆధ్వర్యంలో. ఈరోజు కూడా సదస్సుకు అనంతపూర్ విచ్చేశాం అన్ని అఖిల పక్ష యువజన సంఘాల ఆధ్వర్యంలో. 19వ తారీఖు ముందు రోజే నువ్వు క్యాలెండర్ ఇవ్వకపోతే మాత్రం నీ ఇల్లు ముట్టడి నీకు కబడ్దార్ జగన్ రెడ్డి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఒక్క మంత్రి కన్నా కూడా దీని మీద జగన్ రెడ్డితో మాట్లాడాలని ఒక్క మంత్రి కన్నా సిగ్గుందా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఒక్క మంత్రి మాట్లాడలేడు, ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలేడు, మీకెందుకు ఈ పదవులు అంటే ఒంటెత్తు పోకడ పోతానడని జగన్మోహన్ రెడ్డికి అందరూ రబ్బర్ స్టాంపులుగా తయారైపోయినారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, తెలుగు యువత తరఫున రాష్ట్ర వ్యాప్తంగా తిరగబడతాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇప్పుడు అన్నీ మేము కమిటీల మీద ఫోకస్ అయి ఉన్నాం. మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఇప్పుడు అనేక కార్యాచరణలు పెట్టారు ఈ నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగాలు కావాలని. మా అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు వెంటనే ఈ జాబ్లెస్ క్యాలెండర్ను పక్కన పెట్టి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలా. మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి నెల కూడా నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయల లెక్కన దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మందికి ఇచ్చేవాడు. మీరు వచ్చి 2 సంవత్సరం కంప్లీట్ అయినా కూడా ప్రతి సంవత్సరం నిరుద్యోగ యువతి యువకులు జాబ్స్ ఏముండే క్యాలెండర్ వేస్తామన్నారు. 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం, ప్రశ్నించేవాడు లేడనుకుంటున్నారేమో. ఎవరికి కేసులకు కానీ అరెస్టులకు కానీ దేనికి తెలుగు యువత భయపడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఎవరినైనా తెలుగు యువత కార్యకర్తను అరెస్ట్ చేస్తే నన్ను చేసిన తర్వాతే అతన్ని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మేము మా చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ నేర్పాడు, మాకు క్రమశిక్షణతో సైనికులమై ఉన్నాం తప్ప మా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోనే మేము సైలెంట్గా ఉన్నాం తప్ప నీ కేసులకు నీ అరెస్టులకు నీ పోలీసులకు భయపడే తత్వం కాదని మా తెలుగు యువత తరపున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఒక్క కంపెనీ అయినా నువ్వు తెచ్చావా? మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వైజాగ్లో ఫెస్టివల్ అని పెట్టి అనేక ఎంఓయూ కార్యక్రమాలు చేశాడు. మీరు ఉండే కంపెనీలు తరిమేస్తున్నారు, తన్ని తరిమి మీ వాటాల కోసం, మీ మంత్రుల వాటాలు, మీ ఎమ్మెల్యేలకు వాటాలు. ఒక పక్క ఇసుక మాఫియా, ఒక పక్క మైనింగ్ మాఫియా, ఒక పక్క భూ కబ్జాలు, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రిని చూసి సిగ్గు తెచ్చుకోండి. తమిళనాడు ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడు 50,000 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మీరు ముష్టి 10,000 ఏం యార్డ్లకైతే 6,50,000 ఉద్యోగాలు అంటున్నారు. మీరు బహిరంగ చర్చకు రండి, మేము బహిరంగ చర్చకు వస్తాం, ఎక్కడికైనా సిద్ధం, తెలుగు యువత డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో రండి, మా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇచ్చారో మేము వస్తాం. అనంతపూర్లో కియా పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని తన్ని తరిమేస్తున్నారు వాటాలకు. తిరుపతిలో రిలయన్స్ని తరిమేశారు, వైజాగ్లో తరిమేశారు, 3 రాజధానులని భ్రష్టు పట్టిస్తున్నారు. కరోనా టైంలో 3 రాజధానులు పోయి ఒక పెట్టి మీద ముగ్గురు పడుకునే పరిస్థితి ఏర్పడింది. బ్లీచింగ్ పౌడర్ పారాసెటమాల్ అన్నావు, ఫస్ట్ విడతలో నాశనం చేయించావు, సెకండ్ విడతలో ఇప్పుడు 40 ఇయర్స్ దాటినాకి ఇంతవరకు కూడా వ్యాక్సిన్ వేసే కంప్లీట్ పరిస్థితి లేదు. థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు చెప్పినా కూడా నువ్వు ప్యాలెస్లో దూరుకొని ఈ దేశంలో దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండాలంటే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించకుండా ఈ దేశంలో ఒక్క జగన్ రెడ్డి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు కరోనా సమయంలో హాస్పిటల్కి వెళ్ళి అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవని చూసినారు ఘనత అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులది. నువ్వు ప్యాలెస్ దిక్కకుండా ఇంట్లోకి వచ్చి నడిపిస్తున్నావు, ఒంటెత్తు పోగొట్టుకుపోతున్నావు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఏదో రోజు తిరగబడతారు, ఎంతటి వారికైనా ప్రజా తీర్పే ముఖ్యం. మేము డిమాండ్ చేస్తున్నాం,
పంతొమ్మిదవ తారీఖు మీ ఇల్లు ముట్టడికి పిలిపించాం. అన్ని అఖిలపక్ష సంఘ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులు కూడా మీరంతా కదలాలా. మీ హక్కులు మీకు కలరాస్తే రేపు రాబో రోజుల్లో మీ మీద పెట్టుకున్న మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఏదో పార్టీలకు అతీతంగా వస్తున్నారు మా కోసం అనుకోవద్దండి. ఏం అరెస్టులు చేస్తే అంత విజయవాడలో దిగ్బంధం చేద్దాం, ఎంతవరకైనా పోరాడదాం. కేసులు కడితే కట్నే, జైల్లో పెడితే పెట్టినే, దేనికి భయపడే ప్రసక్తి లేదు. నిరుద్యోగ యువతి యువకులు మీరు ముందు స్వచ్ఛందంగా రావాలా, మీ వెనక మేమున్నాం. తెలుగుదేశం పార్టీ మీకు ఎప్పుడు సంపూర్ణ సపోర్ట్ ఉంది. మా యువ నాయకులు నారా లోకేష్ గారి అనేక కార్యక్రమాల ద్వారా 10th ఇంటర్ పరీక్షలు వాయిదేయాలని హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పుతో కొట్టేంత వరకు కూడా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి లేదు. ఏపీపీఎస్సీ గురించి కూడా అనేక పోరాటాలు చేశాడు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారి సారథ్యంలో మేమంతా కూడా మీకు సపోర్ట్ ఉన్నాం. నిరుద్యోగ యువతి యువకులందరూ స్వచ్ఛందంగా ముందరికి రండి. తెలుగుదేశం పార్టీ ఉంది, ఎక్కడ ఎప్పుడైనా ఫోన్ చేయండి, ఎల్లవేళ మేము అందుబాటులో ఉంటాం. ప్రతి తెలుగుదేశం పార్టీ సైనికుడిని కాపాడుకునే బాధ్యత మా తెలుగు యువత పైన ఉంది ఈరోజు. కాబట్టి జగన్ రెడ్డి, నువ్వు మంత్రులను ఎమ్మెల్యేలను బెదిరించవచ్చు, మా తెలుగు యువతను బెదిరించి మేమేమన్నా బెదురుతామనుకుంటానేమో. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. నువ్వు ఇట్లే ఒంటెత్తి పోతే, ఇప్పుడే ఈరోజు అనంతపురంలో సభ అయింది, సోమవారం తిరుపతి వెళ్తున్నాం, తర్వాత కాకినాడ, తర్వాత వైజాగ్ ఉంది. నువ్వు ఇదే విధంగా ఒంటెత్తి పోకడలు పోయి నిరుద్యోగులు నువ్వు ఇచ్చిన మాట చేయకపోతే మాత్రం కబడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మేము తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగు యువత, మహిళా కమిటీ అందరం సిద్ధంగా ఉన్నాం, దేనికి కూడా భయపడే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం.